ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బంగుమంటుంది అనే విషయం అందరికీ తెలుసు. ఎందుకు అంటే ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, అలాగే అధికార పక్ష హోదాలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య మొదటి నుంచి ఒక సఖ్యత వాతావరణం లేదు, ఎందుకంటే ప్రత్యర్థులు కాబట్టి. అయితే ఎప్పుడైతే ఇప్పుడు ఒక వైరస్ ప్రజల్ని అతలాకుతలం చేస్తుందో ప్రపంచాన్ని, ఇదే టైంలో వీళ్ళిద్దరి మధ్య ఒక ఏమంటారు దాన్ని సహృద్భావ వాతావరణం ఏర్పడిందా అనేది. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు గారు రాసిన ఒక లేఖ. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే అంశం బాగా వైరల్ అవుతుంది. అంటే ప్రతిపక్షం అంటేనే ఒక నిర్మాణాత్మక పాత్ర పోషించాలి అంటారు. ఇప్పుడు ఆ నిర్మాణాత్మక పాత్రను చంద్రబాబు గారు పోషిస్తున్నారా అనేదే ప్రధానంగా వినిపిస్తున్న అంశం. అయితే ఇక్కడ రెండు అంశాలు. ఒకటి, లేఖ రాయడం, లేఖలో ఎటువంటి రాజకీయ ప్రస్తావన తీసుకురాకపోవడం. అంటే చాలా కూల్గా ఆయన లేఖ కొన్ని సలహాలు సూచనలకు మేరకే ముందుకు వెళ్ళింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అంటే లేఖకు సంబంధించి అంత ఈ ప్రస్తుతం జరుగుతున్న ఇష్యూ ఏదైతే ఉందో ఆ వైరస్కు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీదే ఈ లేఖలో ప్రధానంగా చర్చించినట్లు, అలాగే ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం ఏదైతే ఉందో ఆ 1000 రూపాయలు దాన్ని 5000 రూపాయలు ప్రకటించాలని చెప్పుకోవడం, అలాగే ఒక 2 నెలలకు సరిపడా రేషన్ ఇవ్వాలని కూడా చెప్పడం, ఇదంతా కూడా అంటే అలాగే బయట ఇప్పుడు ఈ వైరస్ పేరు చెప్పి, మహమ్మారి పేరు చెప్పి చాలామంది దళారులు నిత్యావసర వస్తువుల ధరలు రేట్లు పెంచడం జరిగింది. వాటిని కూడా నియంత్రించాలి, ధరలు నియంత్రణలో ఉంచాలి, పెరగకుండా చూసుకోవాలి అంటూ ఒక లేఖ రాయడం. అయితే ఆ లేఖ అయితే రాశారు చంద్రబాబు గారు. దాని మీద ప్రభుత్వం ఎలా సానుకూలంగా స్పందిస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. మొత్తానికైతే ఈ లేఖతో వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి వాతావరణం ఏర్పడింది. ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే రాజకీయాలను పక్కన పెట్టి ఇటువంటి విపత్తులు ఎదురైనప్పుడు ప్రతిపక్షం, అధికారపక్షం కలిసి ప్రజలకు ప్రజా ఆమోదయోగ్య నిర్ణయాలు తీసుకుంటే బెటర్, ఇదే పరిపాలన అంటే ఇదే ప్రజాస్వామ్యం అంటే అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.